అంటే సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ నుంచి కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్గా మీరు ఈ సినిమాకి ఎన్ని రోజులు వర్క్ చేశారు? సో సర్కారు వారి పాట ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? స్టోరీ నెరేట్ చేసిన దగ్గర నుంచి దాని మీద మీరు చేసే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ తర్వాత లొకేషన్లో కానీ సెట్లలో కానీ చాలా కాన్ఫిడెంట్గా చేసుకుంటూ వచ్చామండి. ఫిల్మ్ ఎండ్ వర్క్ కూడా ఎందుకంటే స్క్రిప్ట్ అటువంటిది, స్క్రిప్ట్ ఇంకా అంటే కాన్ఫిడెంట్గా చెప్పగలను అంత మంచి స్క్రిప్ట్ ఆయన రాసుకున్నారు డైరెక్టర్ గారు. సో దానికి వర్క్ చేయటం ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా హ్యాపీ ఉన్నాం. ఓకే, అంటే ఫస్ట్ పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు సో మీకు ఎలా అనిపించింది? అంటే సో అంటే ఏమైనా థ్రిల్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా? డెఫినెట్గా అండి, ఎందుకంటే నేను మహేష్ గారితో కంటిన్యూ ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేను ఇమాజిన్ చేసుకోను. డైరెక్ట్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ లో ఒక పిక్చర్ క్లియర్ పిక్చర్ నేను చూడగలను. అంటే హీరోగన్ మామూలుగా అంటే చెప్తున్నా ఇన్స్టాలేషన్ చేసుకుంటూ ఎట్లా ఉంటుంది ఏంటి ఫైనల్గా ఈ లుక్ ఎలా ఉంటుంది అంటే నా వర్క్తో పాటు ఓవరాల్ ఫిల్మ్ లుక్ ఎలా ఉంటుంది నేను ఫస్టే చూసేస్తాను. సో అప్పుడే నాకు చాలా కాన్ఫిడెంట్గా డెఫినెట్గా ఇది మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది, డెఫినెట్గా హీరో గారు మంచి ప్రాజెక్ట్ అవుతుంది, దాని మీద మాకు కూడా మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని ఆ రోజు మాకు కాన్ఫిడెంట్ అనమాట. ఓకే, సో ఫ్యాన్స్ రెడీగా ఉండండి రా అంటే సరే ఇక్కడ ఆయనకి టాటూ ఉంటుంది రూపాయి చాలా. అంటే సో బేసిక్గా కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వ అలాంటి టాటూస్, కానీ మహేష్ బాబు గారి పర్సనాలిటీకి అండ్ స్కిన్ టోన్కి ఆ టాటూ, సో యాజ్ ఏ మగపిల్లడికి నేను చెప్పలేదు కానీ చాలా సెక్సీగా ఉంది. సో ఏ అసలు ఏ థాట్ ఆ టాటూ థాట్ ఎవరు సార్? మీద 100% డైరెక్ట్ గట్టా ఎందుకంటే ఐడియా ఆయనదే, ఆయన స్క్రిప్ట్లో కొన్ని ఫిక్స్ అయ్యారు. హీరో గారి లుక్ దగ్గర నుంచి ఆ టాటూ కానీ ఇంకా మీరు చూసి ఉంటారు ఆ కీస్, బంచ్ ఆఫ్ కీస్ ఉంటాయి అవి కానీ ఇవన్నీ ఆయన ఫిక్స్ అయినాయి. ఆయన కూడా మహేష్ బాబు గారు బిగ్ ఫ్యాన్ యాక్చువల్గా, పరశురామ్ గారు సూపర్. సో ఆయన ఎలా చూడాలనుకున్నారు హీరో గారిని యాజ్ ఎ ఫ్యాన్గా కూడా ఆయన ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయారు. స్క్రిప్ట్ ఏదైతే హీరో గారు ఓకే చేశారో ఆ రోజు నుంచి కూడా దాన్ని ఎట్లా చేయాలి, ఎంత బెటర్గా చేయాలి, ఏ చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకుండా 100% ఆయన ఎఫర్ట్ పెట్టి ఆయన చేయడమే కాదు మిగిలిన టెక్నీషియన్తో కూడా చేయించుకున్నారు. సో ఆ రిజల్ట్ అనేది డెఫినెట్గా చాలా బాగుంటుంది.